పవర్ ప్రాజెక్ట్ ఏమైంది? ఈ పార్టీ పవర్ ప్రాజెక్టు 3,500 కోట్లతో పూర్తయ్యేది. ఇవాళ దగ్గర దగ్గర సంవత్సరానికి 3,000 కోట్లు ఆదాయం తీసుకొచ్చేది. ఇవాళ యూనిట్ 20 రూపాయలు పెట్టి బయటకు ఉంటున్నావు. ఆ కొనే పని లేకుండా బౌలాదు సాదో ప్రాజెక్టులో 960 మెగావాట్లు జలవిద్యుత్ వచ్చి ఉండేది నీ స్వార్థం వల్ల, నీ కమిషన్ల కక్కుర్తి వల్ల. ముఖ్యమంత్రి గారు, మీ కమిషన్ల కక్కుర్తి వల్ల హైడల్ ప్రాజెక్ట్నే పెత్తనం చేయాలని ఆలోచన చేసి ఇవాళ జరుగుతున్న పనుల్ని నిర్దాక్షిణ్యంగా అడ్డగోలు ఆరోపణలు చేసి, ఏంటి పోలవరం గురించి మాట్లాడుతున్నావా? ఏం బీకావా 29 నెలలు? ఏం బీకావ్? మీ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? జూన్2019లో పోలవరం అంచనాల ఆమోదం నిధుల గురించి వైఎస్ జగన్ గారు ప్రధాని కలిసినప్పుడు కోరారు. దానికి స్పందనగానే 55,548 కోట్లు సవరించిన అంచనాకి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని మీరు డప్పు కొట్టుకోవటం ఆపాలి. ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది అని చెప్పి ఈ సాయిరెడ్డి కనపట్ల ఈ సొల్లు కబుర్లు చెప్పే ట్విట్టర్లో ఈ ట్విట్టర్ పెట్ట అడ్రస్ లేదు ఇవాళ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 55,548 కోట్లకి ఫిబ్రవరి 2019లో చంద్రబాబు గారి నాయకత్వంలో 100,000 డాక్యుమెంట్లు కేంద్ర జలవనరుల శాఖ అప్పజెబితే వాళ్ళు పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు తుది విచారణ జరిపి ఇరిగేషను, రెవెన్యూ మొత్తం అధికారులను కూడా సెంట్రల్ వాటర్ కమిషను, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ఇస్తే మీ చేతకానితనం వల్ల 28 మంది ఎంపీలు చేతిలో పెట్టుకొని కనీసం పట్టించుకోకుండా గాలికి వదిలేసి తాడేపల్లి రాజప్రసాదంలో పబ్జి ఆడుకుంటా కూర్చొని గాలికి వదిలేసి ప్రాజెక్టులని, సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించే ఇవాళ నువ్వు పోలవరం గురించి మాట్లాడతావా మంత్రి? మా కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే 1+1 గన్మెన్ ఇస్తావా? 1+1 గన్మెన్ ఇప్పిస్తావా? డీజీపీ ఇట్రా 1+1 గన్మెన్ ఇచ్చేయి. ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన? ఏ విధంగా ఉంది జగన్ రెడ్డి? పట్టాభి మీద, ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి కేంద్ర కార్యాలయం మీద గుండాలను పంపించి, గంజాయి ప్యాచ్ను పంపించి, లేకపోతే ఈ బ్లేడ్ ప్యాచ్ను పంపించి దాడులు చేస్తే 1+1 గన్మెన్లు ఇస్తావా? ఇవాళ 1+1 గన్మెన్లు వచ్చినాయి కదా అని నీ కళ్ళలో ఆనందం చూడటానికి ఈ కొడాలన్నా నీ వంశీ ఈ తప్పుడు కోతలో, తప్పుడు భాషలో, ఈ పిచ్చి మాటలో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ విధంగా కార్యాలయాల మీద దాడులు చేయండి, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయండి, మీ గన్మెన్లు ఇస్తాను, మిమ్మల్ని ఆనందపరచడానికి ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి టోటల్గా జగన్ రెడ్డి సజ్జల డైరెక్షన్లో కొడాలి నాని వంశీ ఈ భాష, ఈ మాటలన్నీ కూడా మాట్లాడారు. వీటన్నిటికి కూడా కొడాలి నాని కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆటోనగర్లో కూర్చొని బాడీ బిల్డింగ్, లారీ బాడీ బిల్డింగ్ కట్టించుకొని ఇసుక బుసుక ఇది తప్ప, ఇసుక దోపిడీ తప్ప, పేకాట ఆడించుకోవడం తప్ప ఇంకేమన్నా కొడాలి నానికి కృష్ణా జిల్లా అభివృద్ధి మీద ఏమన్నా నీకు అవగాహన ఉందా? మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు, కృష్ణా జిల్లా చరిత్ర ఎంతో మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి 4 దశాబ్దాలు ఈ చరిత్రలో ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తెలుగుదేశం పార్టీని రామారావు గారు ముందు తీసుకెళ్తే చంద్రబాబు గారి నాయకత్వంలో ఆత్మవిశ్వాసం అనే నినాదంతో ఇవాళ ఈ 39 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆటుపోట్లు ఎన్ని వచ్చినా, అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తలు నాయకులంతా కూడా పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్తూ ఉంటే కొడాలి నాని ఈ వంశీ లాంటి విశ్వాస ఘాతకులు, ద్రోహులు పార్టీ తెలుగుదేశం పార్టీ ద్వారా పెరిగి ఈ కొడాలి నాని లోకేష్ బాబు పెళ్లి జరిగితే హైదరాబాద్కే ఇంటి ముందు తాటాకులేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇవాళ వంశీతో ఈ భాష మాట్లాడిస్తూ ఉన్నాడు, సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివిస్తూ ఉన్నాడు. ఎన్టీఆర్ పేరెత్తే నైతిక అర్హత కూడా ఈ దుర్మార్గులకి, ఈ విశ్వాసఘాతులకి, ఈ అరాచక శక్తులకి లేదని తెలియజేస్తూ నాశనం అయిపోతారు ఇవాళ ప్రజలు మిమ్మల్ని
తరిమి తరిమి కొడతారు, గుడ్డలోడి తీసి కొట్టే రోజులు వస్తాయి. రేపు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే మీరు చేసిన పాపాలు, అరాచకాలు, అవినీతి వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున విచారణ చేస్తాం, కమిషన్ వేస్తాం. ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ అరాచక శక్తుల్ని, అవినీతి శక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, సంస్కారహీనుల్లాగా బాధ్యతారాహిత్యంగా ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా తప్పుడు కోతలో, తప్పుడు మాటలు మాట్లాడటం మానేసుకోమని కూడా హెచ్చరిస్తూ, మీరు మాట్లాడిన మాటలకి, మీరు వాగిన వాగుళ్ళకి ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.